పల్లెలో పుట్టి బీజేపీ భావజాలను వంట పట్టించుకొని ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టినటువంటి బిర్లంగి ఉమామహేశ్వరరావు తన తండ్రి గోడను పోలీసు ఉద్యోగం అనంతరం ఆ గ్రామం నుండి సర్పంచ్గా పోటీ చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బీజేపీ భావజాలాలు మాత్రం ఆ ఇంట వంట పట్టే అండవుల్లో ఎటువంటి అర్చించలేదు అందులో భాగంగానే ఈరోజు శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని అలంకరించి ఆ పార్టీ బలోపతానికి తనదైన శైలిలో పనిచేస్తూ ఈరోజు ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధరశ్వరం వచ్చినప్పుడు కూడాను ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించి ఈరోజు బీజేపీ పార్టీని పల్లె పల్లెకు తీసుకెళ్లాలన్నటువంటి ఆయన ఆకాంక్ష ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది ముళ్ళు కిరీటంగా భావించినటువంటి ఈ పదవి ఆయనకి అది ఆ పార్టీ బలోపేతంగా చేదొండిస్తుందా లేకపోతే ఆయన భావజాలనే ఈరోజు ప్ర ప్రజల్లోకి ఈ పార్టీని తీసుకెళ్తుందా విషయం ప్రస్తుతం అంతా మాట్లాడిన బిల్లంగా ఉన్నారు చూస్తే కనుక బీజేపీ అంటే శ్రీకాకుళం జిల్లాలో నాట్ నాట్ అంటే ఒక రెండు మూడు పర్సెంట్ తప్ప ఎవరికి తెలిసే పరిస్థితులు వారికి తెలిసింది టీడీపీ వైసీపీ కాంగ్రెస్ సో అటువంటి ఒక బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని ఈరోజు చేతపట్టి అది ముళ్ళు కిరీటంగా భావిస్తున్నారా లేకపోతే ఆ భావజాలానికి కనెక్ట్ అయిన మీరు ఆ పార్టీ బలోపేతానికి ఎటువంటి ప్రయత్నం చేస్తారు అందరికీ నమస్కారం మీరు అంటున్నటువంటి పదాలు అయితే మాత్రం మాకు దరిదాపులు కూడా చేరవని చెప్పి నేను చెప్తాను ఇది ముల్లకిరటం అయితే చూసే వాళ్ళకి మీకు ఏ విధంగా అనిపిస్తుందో నాకు తెలియదు మేము మనస్ఫూర్తిగా మనసా వాచకరమైన మేము నమ్మినటువంటి సిద్ధాంతాల ప్రకారం పార్టీ సిద్ధాంతాల ప్రకారం చాలా మనస్ఫూర్తిగా చాలా ఇష్టంగా పనిచేసినటువంటి పార్టీ ఇది మాకు దీనికి మీరు ముందే మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు ఈ ఆ భావజాలంతోనే ఈ పార్టీలో మేము కొనసాగడం జరుగుతుంది పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా పదవి కింద మేము భావించాం ఒక కార్యకర్తలాగా ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తలాగా మేము భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామా రామా లేకపోతే అలాంటి ఆలోచనలు ఏవి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉండవు ఈ దేశం కోసం మనం సేవ చేస్తున్నాము ప్రజలకి వెన్నంటి మనం ఉంటున్నాము ప్రజల అవసరాల కోసం మనం వాళ్ళ తరఫున మనం పోరాడుతాము అన్న ఆలోచనే ఈ దేశంలో ఈరోజు రా పదిహేడు రాష్ట్రాల అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది అలాంటి ఆలోచనతోనే మేము స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఈరోజు పార్టీ నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నేను నిర్వర్తించడానికి సిద్ధపడ్డాను ఎక్కడి నుండి వచ్చింది మీకు ఈ బీజేపీ భావజాలం ఆ పల్లెటూరులో పుట్టారు చదువుకున్న దశలోనే దీని ఈ పార్టీకి కనెక్ట్ అయ్యారా లేకపోతే మీ నాన్నగారి ఇన్స్పిరేషన్ ఏమైనా పనిచేసి ఖచ్చితంగా మేము మా కుటుంబంలో కానీ మేము చదువుకున్నటువంటి నా నాకు ఉన్నటువంటి విద్యార్థుల నేపథ్యంలో కానీ మేము ఏబిఈపి విద్యార్థులతో ఉన్నటువంటి సన్నిహితంలో కానీ మేము ఎక్కువగా కూడా ఈ సిద్ధాంతంతోనే మేము ఎక్కువగా మమేకమై ఉండడం వల్ల మాకు ఉన్నటువంటి ఆ భావజాలం మాకు వంటపెట్టిందని చెప్పాలి మా తండ్రి గారు కూడా మా స్వగ్రామంలో సర్పంచ్గా కూడా ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ ఆయన తిరుగుతూ భారతీయ జనతా పార్టీ నాయకుడిగానే ఆయన సర్పంచ్గా కూడా పోటీ చేశాడు ఆ రోజుల్లో ఓట్లు అనేది తీసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఒక నూట ఎనభై ఏళ్ళ రావటం దాన్ని మనం పెద్ద క్రైటీరియాలో తీసుకోవాల్సిన పని లేదు ఆ ఏ మేరకు జిల్లాలో ప్రజల్లో ఉందని భావిస్తున్నారు కార్యకర్తలు లేమి నాయకుల్లో కొంత అనిశ్చిత ఇవన్నీ కలిసి బీజేపీ పార్టీ జిల్లాలో బలోపేతం అవుతుంది అని ఆశపడుతున్నారు ఖచ్చితంగా మీరు అంటే మాకున్నటువంటి ఆలోచనలు మాకున్నటువంటి మా పనితీరు మీకు ఎవరికి కనిపించదు నేనైతే స్పష్టంగా చెప్తాను మీడియా కనిపించేది ఒక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ప్రభావితం చేస్తుంది మేము గ్రాస్ రూట్లో పనిచేసేది మీరు మన ఈ మధ్య చూసారు మా మా గౌరవ శ్రీమతి పురంధరేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షురాలు గారు జిల్లా వచ్చినప్పుడు మా కార్యకర్తలు ఘనం అంతా ఒకటి రావటం పెద్ద ఎత్తున రావటం బూత్ స్థాయి అధ్యక్షుల నుంచి ఒక పోలి మనకి శక్తి కేంద్ర ప్రముఖుల వరకు అనేక మంది మనకి ఇక్కడ వచ్చి సమావేశమైనప్పుడు మీరు ప్రత్యక్షంగా చూసారు ఏ స్థాయిలో కార్యకర్తలు ఇప్పుడు ఉన్నారు ఏ స్థాయిలో మేము పనిచేస్తాం అనేది అదే మీకు ప్రధానమైనటువంటి నిదర్శనం మేము గ్రాస్ రూట్ లెవెల్లో మాకు చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు మా కార్య అదే చెప్తున్నాను మా కార్యకర్తలు నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా తీసుకొస్తే వచ్చేవాళ్ళు కాదు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ భోజనం వాళ్ళు పట్టుకొని వచ్చి తీసుకొని వచ్చి ఇక్కడ ఇక్కడ మాకు సేవలు అందించేటటువంటి పార్టీకి సేవలు అందించేటువంటి మనస్తత్వం కార్యకర్తలు మా దగ్గర ఉంటారు రంధ్రీషి వచ్చిన రోజున ఉమామహేశ్వర పనితీరుపై ఆయన్ని అంటే ఆయన పనితీరుపై క్లాస్ తీసుకుంది అని అందరూ కూడా భావిస్తున్నారు నిజమేనా ఉమామహేశ్వరరావు పనితీరు మీద క్లాస్ తీసుకున్నారన్నది అది అభూత కల్పనలు ఏ ఏ సంస్థాగతంగా ఏదైనా సరే పార్టీ బలోపేతం కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది ఏ పని సరే సమిష్టి కృషి ద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుంది సమిష్టిగానే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఉన్నా కూడా బాధ్యత వహించి దానికి సంబంధించి ఇది కాదు ఇంకా మనం ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచనతో ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనా సరే ఆ కోణంలోనే మాట్లాడతారు దాన్ని అంటే మా పరిస్థితి ఎలా ఉందంటే మా బీజేపీ ఎదుగుదలని వారోలేక ప్రతిపక్ష పార్టీలు పుట్టిస్తూ పుట్టిస్తున్నటువంటి కొన్ని మైండ్ గేముల్ని తీసుకొని మీడియాలో దాన్ని ప్రచారం చేసుకుంటే మేము దాన్ని బోధర్చే కూడా చేయము మా పని మేము చేసుకుంటూ ముందుకు పోతుంటాం ఎవరైనా అనుకున్నా మేము పట్టించుకోం మీ పని మీరు చేసుకుంటున్న క్రమంలో మీ పార్టీలోనే చాలామంది మీకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ విషయం ఆ పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా వెళ్ళింది నిజమేనా ఎప్పుడు కూడా ఏ అయినా సరే వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉంటే పార్టీ వేదికలో చెప్పుకుంటారు దానికి సంబంధించి పార్టీ కూడా మాట్లాడుతుంది చెప్పాల్సిన విషయాలు చెబుతుంది దాన్ని ఏదో జరిగిపోతుంది ఇలాగ వ్యతిరేకత ఉంది అనే భావజాలాన్ని మీరు ఎవరు కూడా దాన్ని ప్రస్ఫుష్టం చేయాల్సిన పని లేదు ఇది ఇంటర్నల్గా ఉన్నటువంటివి అవి ఎప్పుడో సమస్య పోతూ ఉంటాయి ఈ పార్టీలో విభేదాలు సహజం కానీ ఒక జాతీయ పార్టీలో ఒక శ్రీకాకుళం జిల్లా వెనకబడి జిల్లాలో అధ్యక్ష పదవి చేపట్టిన ఉమా మహేశ్వరకి ఈరోజు ఆ పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత నెలకొని సఫర్ అవుతున్నారు అన్నటువంటి ఒక పక్క సమాజం ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేదు ఏ విధమైన సఫరం లేదు మీరు మీరు నిన్న చూసినటువంటి కార్యక్రమమే దానికి నిదర్శనం ఎంత పెద్ద ఎత్తున అందరూ కలిసి పనిచేయడం జరిగింది ఊరంతా పండగ వాతావరణం నెలకొంది ఫ్లెక్సీలు మయమైంది దాంతోపాటుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు ఆనందంగా వచ్చి వెళ్ళటం జరిగింది ఇంక ఇదే ఇదే మీకు నిదర్శనం ఉందని చెప్పడానికి ఇంక నేనేం చెప్పడానికి అందులేదు మీరు అనుకుంటున్నటువంటి ఎవరైతే వ్యతిరేకత ఉందో అంటున్నారో నాకైతే లేదు మీకు అందరికీ ఉందనుకుంటే అందరూ కలిసే పనిచేసే మీకు అది స్పష్టంగా కనిపిస్తుంది అంతకంటే నేనేం చెప్తాను మీరు అంటే ఇదన్నీ కూడా ఆలోచనలు సృష్టించి ఆలోచనలు రేకెత్తించి మా పార్టీని తగ్గించాలనే ఆలోచనలు చూస్తున్నారు ఇది మేము ఎట్టి పైసలు కూడా మేము యాక్సెప్ట్ చేయం మా పని మేము చేసుకుంటూ పోతుంటాం మాకు మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఎవరికైనా సరే నేను కూడా ఒక కార్యకర్తనే ఈరోజు నాకు బాధ్యత పార్టీ ఇచ్చింది ఈ బాధ్యతని నిర్వర్తించడం కోసమే నేను పని చేస్తున్నాను ఈ బాధ్యత అయిపోయిన తర్వాత నేను ఒక సాధారణ కార్యకర్తగానే ఉంటాను ఇంకో బాధ్యత వస్తే పని చేస్తాం ఇది సిస్టమ్ ఇందులో పార్టీలో ఇది ఏదో మనకి కిరీటం అనుకోవడం అనేది మేము భావించాం ఎట్టు పైసలు కూడా సక్సెస్ చేసి ందుకు మీరు ఒంటరిగానే పోరాడారు తప్ప ఎవరూ మీతో పాటు చేదోడుగా నిలబడిన ఆర్థిక పరిపుష్టిని కూడా మీరే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అంటే అందరి నాయకులు గనక ఈరోజు ఒక తాటి మీద వెళ్తే ఆ కార్యక్రమం ఇంకా విజయవంతం అయి ఉండేనేమో కార్యక్రమం అయితే విజయవంతం అయింది కార్యక్రమం అయితే అద్భుతంగా చేశాము ఇందులో ఎటువంటి నోక లేదు నేను ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి ఒక జిల్లా అధ్యక్షుడిని నేను అందరినీ కలుపుకొని వెళ్ళి అందరితో కలిసి పనిచేస్తున్నాము మేము కార్యక్రమం విజయవంతం చేయడంలోనే మేము దృష్టి పెడతాం మిగతా వేవి కూడా మేము పట్టించుకోము ఏదైనా ఉన్నా కూడా మేము ఇంటర్నల్గా మేము మాలా మేము సర్దుబాటు చేసుకునేవి ఉంటాయి తప్పించి అది ప్రజలకు అవసరం లేదు మీడియాకు అవసరం లేదు ఎలాంటి విషయాలు ఏవో మీ మీ పార్టీలోని సీనియర్ నేతలందరూ కూడా కూడా ఉమామహేశ్వరి అధ్యక్షగా ఉండడం సుముఖ తెలియలేటటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అలాంటిది ఏమీ లేదు అందరూ కలిసే వెళ్తాం అందరూ కూడా చిన్నప్పటి నుంచి అందరితో పరిచయాలు ఉన్న వ్యక్తినే నేను ఎవరు బయట వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు ఎక్కడ బయట వాళ్ళు ఉన్న నాలాంటి మెంటాలిటీకి మనస్తత్వానికి నేను ప్రేమతో హృదయపూర్వకంగా హత్తుకునే పనిచేస్తాను శత్రువు అనేవాడిని కూడా నేను ప్రేమిస్తాను అలాంటిది పార్టీలో అందరూ నా మిత్రులు నా సొంత మనసులు మీరైతే అట్లాంటిది ఏమి తీసుకోకూడదు ప్రజలకు కూడా అలాంటివి ఏమి ఆలోచన లేవు నా కార్యకర్తలు కూడా అలాంటి ఆలోచన లేవు దయచేసి ఇక్కడతో అది ఆపు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను అందుకనే ఈరోజు పెద్ద మొత్తం జిల్లా నలుమూల నుండి ఆ పార్టీ కార్యకర్త కార్యక్రమం ఇచ్చేశారు ఇంకా గనక మీలో ఒక ఏకీ ఏకీభిప్రాయం ఉంటే ఈరోజు ఇంకా ఆ కార్యక్రమం ఒక ప్రాంతీయ పార్టీ స్థాయిలో జరిగి ఉండేది అన్నటువంటి ఒక చిన్న బాధన కార్యకర్తలు ఏ విధమైన బాధ లేదు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ వస్తున్నటువంటి ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం ఖాయం ప్రజల మనసులో నేను క్షేత్రస్థాయిలో తిరుగుతుంటే మోడీ గారు అంటే ప్రతి ఒక్క ఇంటిలో ఉన్నారు ప్రతి ఒక్క మనసులో ఉన్నారు మోడీ గారు ఇస్తున్న పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరువవుతున్నాయి ఇరవై ఐదు కేజీల బియ్యం ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంది అది మోడీ గారు ఇస్తున్నటువంటి బియ్యమే మోడీ గారు ఫసల్ బీమా పథకం అని ప్రతి పంటకి నష్టపోతే పంటకి బీమా పథకం ఇస్తున్నారు ఆయన ఇస్తున్నటువంటి దాంట్లో ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు రైతు తనకి పెట్టుబడికి మన సాయం చేస్తున్నారు నాలుగు నెలలకు రెండు వేలు చొప్పున ప్రతి ఒక్క రైతుకి ఇంటికి వెళ్తుంది జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు ప్రతి ఒక్క రైతుకి కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కానీ మోడీ గారు ఇవ్వని పథకం ఏమని చెప్పండి ఈరోజు మోడీ గారు ఇస్తున్న పదవాల్ పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పథకంగా చెప్పకుండా హైజాక్ చేసే పరిస్థితులు నె నెలకొన్న నేపథ్యంలో ఈరోజు బీజేపీ అండ్ అది ఇస్తుందనే విషయం కూడా లబ్ధిదారులు తెలియ పరిస్థితి ఉందా ఖచ్చితంగా వీలైతే మోడీ గారు ఇస్తున్న పథకాలకి జగన్మోహన్ రెడ్డి సొంత స్టిక్కర్లు వేసుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు ఈరోజు బియ్యం మనం సప్లై చేస్తున్నారు ఇది ఇస్తుందంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కనీసం మోడీ గారు స్టిక్కర్ కూడా వేయలే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మేము అందుకే మా యోమోత్సావ విభాగానికి ఈ రాష్ట్రంలో మా గారు ఒక దిశానిర్దేశం చేశారు ప్రతి యువ మోత్సవ జిల్లా అధ్యక్షులు వాళ్ళు ఉన్న కేడర్ అంతా కూడా ఎక్కడైతే బియ్యం పంపిణీ చేస్తున్నారో మోడీ గారు స్టిక్కర్ లేదో దాని మీద నిరసన వ్యక్తం చేయడం ఆ స్టిక్కర్ని అంతకించడం ఇదే ఒక క్రమాన్ని మేము పెట్టుకోవడం జరిగింది ఈ మధ్యన వినత పత్రాలు కూడా కలటరల్ స్థాయిలో ఇవ్వడం జరిగింది మొదటి విడతగా రెండో విడతగా కూడా మేము డైరెక్ట్గా వెళ్ళి స్టక్ర్ అంటే ఇస్తాము ఇక ఎందుకంటే మేము ఇచ్చిన పథకాలు ప్రజలకు చేరువ చేయాలన్నది మాకు ప్రధానమైన ఉద్దేశం దీనికి సంబంధించినటువంటి ఎవరు ఎన్ని చెప్పినా మేము వినే పరిస్థితులు ఇక లేము అలాగే ఇప్పుడు మేము ఈ బియ్యం ఒకటే తీసుకున్నారు ఇది మేము ఇస్తున్నటువంటి ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని కూడాను వీళ్ళు తప్పుదారు పట్టిస్తున్నారు ప్రతి ఒక్క పథకం కూడా ఇప్పుడు ఇంకొకటి మీకు విషయం చెప్పాలి వికసిత భారత్ అని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చైతన్య రథాలని జిల్లాలకు పంపిస్తున్నారు దీనికి ఒక నోడల్ ఆఫీసర్గా మనకి ప్రతి జిల్లాలో ఒక మనకి ఇక్కడ జెడ్పీ సీఈఓ అని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది మనకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ ఈ చైతన్య రథం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళటం అక్కడ మేము పబ్లిసిటీ వాళ్ళందరికీ చెప్పటం ప్రజలకి ఈ చైతన్య ద్వారా మాకున్న పథకాల్ని అక్కడికక్కడే వాళ్ళకి అవసరమైతే మనం ఇవ్వటం ఇచ్చి పెట్టడం ఏది ఆయుష్మాన్ భారత్ కార్డులు కానీ కనుక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇస్తున్నా కూడా రాష్ట్ర ప్రజలకు మాత్రం అది తెలిసే పరిస్థితి లేదు మరోవైపు చూస్తే కనుక టీడీపీ జాతీయ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత కేంద్రంలో పొత్తుతో ఉన్నటువంటి బీజేపీ జనతా జనసేన అధినేత ఈరోజు టీడీపీకి బేషక్గా మద్దతు తెలిపి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు వెళ్లాలని నిశ్చయం చేసుకున్నాను అక్కడ ఆయనతో ఉంటూ ఇక్కడ ఈయంతో రేపు ఆయన మళ్ళీ బీజేపీ నొప్పిస్తే టీడీపీతో ప్రయాణించడానికి పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని మీరు స్టే సాధిస్తారు ఇటువంటి అంశాలన్నీ కూడా నా పరిధిలో అంశాలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఇది కేంద్ర నాయకత్వం నిర్ణయించుకునేటటువంటి అంశాలు కేంద్ర మా అధిష్టాన నాయకత్వం ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం కట్టుబడి పనిచేసే కార్యకర్తలు మాత్రమే మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న సమాచారం మొన్న మా మేడం గారు కూడా మాకు అందరికీ మీ అందరికీ మీకే స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏతో కలిపి జనసేన ఎన్డీఏలో భాగంగా ఉన్నది ప్రస్తుతానికి ఎన్డీఏతో మేము పయనిస్తున్నాం అంతవరకు అయితే మేము స్పష్టంగా చెప్పగలం ఆ నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో బీజేపీతో పాటు ప్రచారంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గనక పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే హెల్దీ యాటిట్యూడ్లో ఆ ఎన్నికల్లో ఆయన ఏదైతే నిర్ణయం తీసుకుని టీడీపీతో కలిసి వెళ్ళాలని మీ అధిష్టానం ఆదేశిస్తే ఆ బాటలో వెళ్ళడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నట్టేనా నేను ఒకటే చెప్పదల నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని భారతీయ జనతా పార్టీ స్టాండు భారతీయ జనతా పార్టీతో పాటుగా జనసేనతో ఉన్నటువంటి సంబంధం మాత్రమే నేను చెప్పగలను వేరే పార్టీకి సంబంధించి నేనైతే ప్రతినిధిని కాదు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసే ఉన్నాయి తెలంగాణలో కలిసి పయనిస్తుంది ఈ రాష్ట్రంలో కూడా కలిసే పయనిస్తుంది అని అయితే నేను స్పష్టంగా చెప్పగలను నాకు ఉన్నటువంటి సమాచారం ఉమామహేశ్వరరావు జిల్లా పార్టీ అధ్యక్షులు చేపట్టిన తర్వాత ఎందుకు చాలామంది కన్నెరం చేస్తున్నారు అందరికీ సుపరిచితుడైనటువంటి ఉమామహేశ్వర ఈరోజు బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంపిక అయిన తర్వాత వాళ్ళు అక్కస్ క్రియేట్ అయిందే ముందుగా ఇంత హెల్తీ వాతావరణం నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు అటువంటి పోకట్లు పోతుంది ఉమామహేశ్వరరావు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత అవ్వకముందు మీరే పరిశీలన చేయొచ్చు నేను కష్టపడి పనిచేసే నైజం అది ఇరవై నాలుగు గంటలు పార్టీ పని మీద ఉన్నాను వేరే వ్యాపకం నాకేం లేదు మీరు అంటున్న బయట వ్యక్తులు ఎవరైనా నా మీద కన్నేర చేస్తే అది నాకు సంబంధం లేదు నేను పార్టీ పని కోసం నిరంతరం పని చేసుకుంటూ పోతున్నాను పార్టీలో ఏమైనా లో లోపల ఏమైనా విభేదాలు కనిపిస్తున్నాయి మీ మీ ఇన్నాళ్ళు ఈ ఈ పదవి చేపెట్టి నాకైతే నా దృష్టికి అయితే నా నాకైతే ఎటువంటి ప్రభావితం అయితే నన్ను ఏది చేయలేదు నా ప్రభావితం నేను చెందలేదు నాకేం చేయలేదు నేనైతే కనుక ప్రస్తుతం బీజేపీ శ్రీకాకుళం జిల్లా పార్టీలో ఒక సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో ఎటువంటి అతిశక్తి లేదు అది లేదు బీజేపీలో ఏ కమిటీ వేసినా ఆ కూర్పును మీరు పరిశీలించండి మేము మొన్న మేము ప్రకటన చేసాం ఈనాడులో చాలా స్పష్టంగా మొత్తం అంతా కూడా కమిటీ మొత్తం ఇచ్చారు ఆ కూర్పులో మాకున్నటువంటి సామాజిక ఏదైతే న్యాయం ఉందో దాన్ని మేము చేసి చూపిస్తాం ఈరోజు తెలంగాణలో బీసీలకి ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు బీసీ ప్రధాన బీసీగా ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి ఒక స్టాండ్ తీసుకొని తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నారు ఈ ఈ రాష్ట్రంలో కూడా చేతుకులు ఉన్నటువంటి బీసీలకి రేపు పొద్దున ఇక్కడ కూడా ముఖ్యమంత్రి బీసీలే కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు అంటే బీసీలకి పెద్ద వేసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఉంటుంది అని చెప్పి స్పష్టం చేస్తున్నాను అలాంటి నేపథ్యం ఉన్నటువంటి పార్టీలో నేను ఒక ఒక బీసీ ప్రతినిధిగా నేను కూడా ఒక రకంగా నేను కూడా ఆనందించేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఈరోజు పెద్ద ఎత్తున ఎవరైతే వెనుకబడిన వర్గాలు నాట్ ఓన్లీ బీసీ మనకి ఎక్కడైతే క్రిమి లేయర్ అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేక వర్గాలకు కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ఆసరా కలిగిస్తున్నారు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళు కూడా కల్పించారు ఇలాంటి నేపథ్యంలోనే మనం ఏంటంటే చూసుకుంటే భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిపోతుంది అని చెప్పి ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ఒక రకమైన కన్నెర కనిపిస్తుంది అందులో భాగం ఇవన్నీ అని నేనైతే భావిస్తున్నాను నూట తొంభై మూడు సుమారు నూట తొంభై మూడు బీసీ కులాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కాషాయం కండువా పూర్తిగా కాలింగమయం అయ్యింది అవునా అలా కాదు ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ లేదా జాతీయ పార్టీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే యాక్చువల్గా మాకు కులం అనేది ప్రధానం కాదు మా పార్టీలో మాకున్న నేపథ్యం అది కులం అనేది మేము ప్రస్తావన చెయ్యం అసలు కాకపోతే రాజకీయ వేదికలో ఈ కూర్పులో ఈ కులాల గురించి మాట్లాడాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది అది దౌర్భాగ్యం అంటా నేనైతే ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తనకు తెలిసి ఈ కులంలో పుట్టాలని పుట్టడు పుట్టిన తర్వాత ఏర్పరచుకున్న బంధాలే ఇవన్నీ నుంచి రాజకీయం అంతా కూడా సామాజిక మూడు సామాజిక వర్గాల మధ్యనే నడుస్తుంది చెప్తాను అది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్లమెంట్ పరిధిలో అత్యధిక ఉన్నది గణాంకాలు మీకు తెలుసు కాలింగ్ ఉంటుంది తర్వాత వెలం ఉంటుంది కాపు ఉంటుంది ఈ కులాల ఈ కులాల మధ్య నేపథ్యంలోనే అంతా నడుస్తుంది తర్వాత మత్స్యకారులు ఉంటారు ఎట్లాంటి మనకి అన్ని కులాలను కూడా మనం తీసుకుంటాం పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కులం ఏదో దానికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం అనేది కామన్గా నడుస్తుంది అంతే తప్పించి అధ్యక్షుడు ఉన్నాడని చెప్పి అందరూ అదే అయిపోయిందని చెప్పడం చాలా పొరపాటు నా దృష్టిలో ఎందుకంటే ఎక్కువగా రాజకీయ నేపథ్యం రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పార్టీలో చేరుతారు పని చేస్తారు క్రియాశీలకంగా అది నేపథ్యం తీసుకొని బాధ్యతలు ఇస్తున్నారు అనుకోవద్దు బాధ్యతలు అనేవి అన్ని కులాలకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఎవరు ముందుకు వచ్చి పని చేస్తారో వాళ్ళే ముందుకు వెళ్తూ ఉంటుంటారు అది కామన్ నేను చెప్పేది నేను ఓవరాల్గా జనరల్గా చెప్తున్నాను ఈ ఇష్యూ నాట్ ఓన్లీ మై పార్టీ కనుక ప్రస్తుతం బీజేపీ భావజాలను ఆది నుండి అలవరుచుకున్నట్టు ఉమామహేశ్వరరావు మాత్రం తన తండ్రి సర్పంచ్గా పోటీ చేసిన నాటి నుండే బీజేపీ పార్టీ విద్యార్థి యువ యువమార్చల్లో విధులు నిర్వహించారు ఆ ఆకర్షణ ఈరోజు శ్రీకాకుళం జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్ష పదవిని తనకి దక్కేలా చేసింది కాకపోతే పార్టీలో అంతర్మదనం ఏవైనా ఉంటే దాన్ని సాల్వ్ చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ అధిష్టానం గనక పిలుపునిస్తే జనసేనతో ఇప్పటికే కేంద్రంలో పొత్తులు నేపథ్యంలో రాష్ట్రంలో కూడా వారిచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా ఆట ఆచరించి మూడో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ పార్టీ శ్రీకాకుళం జిల్లాను ఎనుడింపే విధంగా తనదైన శైలిలో ఈ పార్టీ పదం మాత్రం అలంకరిస్తున్నాం ప్రస్తుతం ఏదైతే అతి బలమైన సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం చాలా నేతలు ఈరోజు బీజేపీపై మొక్కు చూపడంతోనే ఆ సంఖ్య ఎక్కువ ఉంది తప్ప అందరికీ సమన్వయం సామాజిక న్యాయం చేసుకుంటూ ఆ పదవుల్లో మాత్రం కొనసాగుతుందని ఉమాసి స్పష్టం చేసినారు స్ట్రాంగ్ కృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది